ఆవుల పాలన కాంట్రాక్టర్లు ఏమయ్యారు తమ్ముళ్ళు? ఈరోజు మీరందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా అని అడుగుతున్నా. 95,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 95,000 కోట్ల రూపాయలు రాకుండా 45 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో కొంతమంది రెడ్లు ఉండే పరిస్థితి వచ్చింది. అనపర్తి, బిక్కవోలు, రాయవరంలో రైస్ మిల్లర్స్ ఉన్నారు, పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు నష్టపోయారు. అనపర్తి వడ్డీ వ్యాపారాలు చేస్తారు, చిన్న చిన్న వడ్డీ వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు కూడా నష్టపోయారు. ఈ ప్రభుత్వంలో నష్టపోని కులం లేదు, నష్టపోని మతం లేదు, నష్టపోని ప్రాంతం లేదు. అందరం బాధితులమే, అందరం కలవాలి. కలిసి ఈ పార్టీని కూకట్టి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పారేస్తే తప్ప మనకు మోక్షం లేదు రాష్ట్రానికని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న మొన్న క్యాండిడేట్లు మారుస్తున్నాడు, 68 మంది కొత్తగా అనౌన్స్ చేశాడు. దాంట్లో 49 మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే. ఈయన సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడతాడు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. ఇందులో 29 మంది ఎస్సీలుంటే అందరిని మార్చేశాడు, 4 మంత్రులుంటే అందరిని మార్చేశాడు. నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, మంత్రుల్ని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పంపిస్తున్నాడు, కొంతమంది ఎమ్మెల్యేల్ని టికెట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు. టికెట్లు తీసేయడం అనేది ఆయన పార్టీ వ్యవహారం. కానీ ఒక్క విషయం అడుగుతున్నా, ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి పంపిస్తే అది బంగారం అవుతుందా? తమ్ముళ్ళు మీరే ఆలోచించమంటున్నా. చెత్త ఎక్కడికి పంపించాలి? డంప్ యార్డ్కి పంపించాలి, అవునా కాదా? అలాంటి చెత్తని తయారు చేసి ప్రజల మీద వేస్తానంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటున్నానంటే ఈ విషయం మనం అందరం ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడు మళ్ళీ 5 సంవత్సరాల్లో పరిపాలన చేసి ప్రజా మ్యాండేట్ తీసుకుంటాం. ఆ తీసుకున్న ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తాం, ఎమ్మెల్యేలు ఏం చేశారో చెప్తారు. మళ్ళీ ప్రజల యొక్క అభిమానాన్ని చొరుగుని ఓట్లు సంపాదించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. మోసం చేసి చెప్పిన తప్పు చెప్పకుండా ఆ తప్పు అర్థం చేసుకునే లోపల ఇంకొక తప్పు చెప్పి మోసం చేయాలని చూస్తాడు. అందుకే మీరు చూశారు మొన్న, ఇప్పుడు కూడా అడుగుతున్నా, బాబాయిని ఎవరు చంపారు? ఊ కిల్డ్ బాబాయ్ అని అడుగుతున్నా నేను. సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందని అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే, నిన్న ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, కొత్తగా దళితులకేదో చేసినట్టు గొప్పలు మాట్లాడుతున్నాడు. దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక వర్గాన్నే తీసుకుంటున్నా. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ పొన్నయ్యని కమిషనర్గా వేసి రాష్ట్రంలో జరిగే అన్యాయాలన్నిటిపైన రిపోర్ట్ ఇమ్మన్నాం. అంటరానితర నిర్మూలనకి చాలా అవకతవకలుంటే ఆ రోజు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అప్పట్లో అంటరానితనం ఉండేది, 2 గ్లాసుల విధానం ఉండేది. ఇవన్నీ కూడా అధ్యయనం చేసి 12 జీవోలు తీసుకొచ్చి సమైక్య ఆంధ్రప్రదేశ్లో దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది, ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే వచ్చింది. ఇంకో పక్క ఇక్కడే బాలయోగి లోకసభ స్పీకర్ గారు